రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పారిశుద్ధం లోపం వల్లే డయేరియా వ్యాపించి నాలుగు ప్రాణాలు బలి అయ్యాయని మరణించిన నలుగురు బాధిత కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కడపగుంట ఎస్సీ కాలనీలో చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమినేని చిట్టిబాబుతో కలిసి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం డయేరియా వ్యాధికి గల కారణాలను వైద్యాధికారులు మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేసేటువంటి తప్పులని చెప్తున్నా నేను. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు, వాళ్ళకు వచ్చేటువంటి నిధులు అవన్నీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే మరి ఏ రకంగా గ్రామ పంచాయతీలు మెయింటైన్ చేస్తారు, ఏ రకంగా గ్రామ పంచాయతీల్లో వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు? మీరు ఆ డబ్బులు తీసుకునేసిన దానివల్లనే ఈ రోజు ఈ గ్రామంలో ఈ తప్పు జరిగిందని అంటున్నాం మేము. మీరు ఆ డబ్బులు ఖచ్చితంగా కూడా గ్రామ పంచాయతీల్లో పెట్టింటే వాళ్ళ గ్రామ పంచాయతీల్లో వీటి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ రకంగా లేకుండా మరి పూర్తిగా కూడా ఆ డబ్బులు మీరు తీసేసుకుంటే ఏ రకంగా గ్రామ పంచాయతీలు మెయింటైన్ అవుతాయి, ఏ రకంగా గ్రామ పంచాయతీలు కంట్రోల్ చేస్తాయి? 1300 కోట్ల రూపాయలు వాళ్ళ పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు ఒక్క సింగిల్ షాట్లో మొత్తం కూడా డబ్బులు మీరు స్టేట్ గవర్నమెంట్ లాగేస్తే ఏ రకంగా గ్రామ పంచాయతీలు మెయింటైన్ చేయాలో, ఏ రకంగా ఇవన్నీ కూడా ఈ పారిశుద్ధ్యం గ్రామాల్లో మెయింటైన్ చేయాలనేది అర్థం చేసుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తున్నా ఇది మీరు చేసిన తప్పు, మీరు తీసుకున్నటువంటి డబ్బులకు మీరు పరిహారం కట్టాలా. అందుకే వాళ్ళకి ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు తగ్గకుండా ఇమీడియట్గా వాళ్లకు కట్టాలని, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కడపకుంట గ్రామంలో గత 15-20 రోజులుగా యోగవల్లి, కమలమ్మ, చిన్నబ్బ, సుగుణమ్మ నలుగురు వ్యక్తులు డయేరియా వచ్చి చనిపోయారు. ఇది దాదాపు గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ డయేరియా పేషెంట్లు కంటిన్యూగా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసింటే నలుగురు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ గ్రామంలో అసలు ఎందుకు జరిగింది, ఆ డయేరియా ఇష్యూ ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా మరి అధికారులు దృష్టి పెట్టింటే ఈ రోజు కూడా తెలియదని అడుగుతున్నారు. మేము ఈరోజు వచ్చి అధికారులను కన్సర్న్ హెల్త్ ఆఫీసర్ను ఇంకోరిని అడిగితే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు సార్, మాకు ఏదో పంపించినాం, మా పంపించిన రిపోర్ట్స్ వస్తే కానీ చెప్పలేమంటున్నారు. మరి అసలు మాకు చిట్టిబాబు ఈ గ్రామానికి వచ్చి చెప్పిన దాకా కూడా అధికారులకే తెలీదు. అంటే ఈరోజు వచ్చి వాళ్ళు వచ్చి ఆ చిట్టిబాబు వాళ్ళందరూ వచ్చి దీన్ని ఊర్లో తిరిగారు కాబట్టి ఈరోజు కలెక్టర్ వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు. ఈరోజు నాలుగురు ప్రాణాలు పూర్తిగా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఇది జరిగిందనేది చెప్పక తప్పదు. ఈరోజు గ్రామ పంచాయతీల పైన నిందించే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీని పిలిపించో లేదా కన్సర్న్డ్ ప్రజాప్రతినిధులు పిలిపించి మాట్లాడదామంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు 15th ఫైనాన్స్లో ఉండే డబ్బులు మొత్తం 1300 కోట్లు సింగిల్ షాట్ మీద లాగేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేకుండా ఎటు మెయింటైన్ చేస్తారు? కనీసం అది ఆలోచించాలా. అది మెయింటైన్ చేయలేకపోతే ఈరోజు ఇట్లా పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ వచ్చి ఆ గ్రామాల్లో మన ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలా? చేసినటువంటి ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలా. అందుకే ఈ గ్రామంలో మేము వెంటనే కూడా ఆ నలుగురికి మీరు 20 లక్షలు తక్కువ లేకుండా కూడా ఇమీడియట్గా వాళ్లకు నష్టపరిహారం కట్టించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం తప్పిదనంతో జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.